Medchal Chilla, Gundla Pochampalli, Municipality Paritulo, Brahma Kamalam Vikasinchundi. Ayotu Chorastaku Sami Pamlona, Ambrose Villalo, Nivasa Muntuna, Jaychandar Intlo, Yedadiki, Vokesari Matrame Puse, Pushpum, Senivaram Ratri Vikasinchundi. Nalgela Kindata, Y Brahma Kamalam Mokano, Jaychandar Kutumbam, Tama Inti Avan Nalo Mokanatar, Nalgela Taravata, Nalgurochala Kindata, Mogga Todiginchundi. అప్పటినుంచి జయచందర్ కుటుంబం బ్రహ్మదేవుడికి పూజలు చేస్తూ కమలం వికసించడం కోసం ఎదురు చూశారు. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో చెట్టు పూసిన 3 బ్రహ్మ కమలాలు వికసించడం మొదలుపెట్టాయి. రాత్రి 12 గంటల వరకు పూర్తి స్థాయిలో వికసించాయి. ఇక తాము నాటిన మొక్కకు ఒక గులాబీ రంగు పువ్వు 2 శ్వేత వర్ణపు పూలు పోయడం సంతోషంగా ఉందని జయచందర్ తెలిపారు. తాము ఇద్దరు ఈ పిల్లలు భక్తితో 4 రోజుల నుంచి బ్రహ్మకమలం వికసించడం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. సాధారణంగా ఈ పుష్పం కాశ్మీర్ లాంటి చల్లటి ప్రాంతాల్లో మాత్రమే పూస్తాయని జయచందర్ చెప్పారు. ఈ సందర్భంగా గృహ సముదాయంలో నివాసం ఉండేవారు జయచందర్ నివాసానికి వచ్చి భక్తితో కొలిచారు. బ్రహ్మకమలం చెట్టు 4 ఇయర్స్ బ్యాక్ ప్లాన్ చేసినాము. ఇది చాలా అరుదైన చెట్టు. హిమాలయాస్లో తర్వాత ఉత్తరాఖండ్ లాంటి చల్లని ప్రదేశంలో మాత్రమే పూస్తుందంటారు. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూస్తుంది. అయితే మేము ఈ చెట్టు పెట్టి 4 ఇయర్స్ అయింది, ఇంతవరకు రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది. ఇది గత 4 రోజుల నుంచి కూడా 10 రోజుల నుంచి కూడా దాన్ని ఎప్పుడు పెద్ద కొత్త ఎప్పుడు వస్తుందని చూస్తున్నాం. మేము గత 4 రోజుల నుంచి కూడా రోజు నైట్ 12 దాకా వెయిట్ చేస్తున్నాము, కానీ కాలేదు. ఈరోజు వికసించింది. ఇది అంటే పురాణాల్లో చెప్తారు ఏంటంటే, ఈ పువ్వు వికసించినప్పుడు దేవతలందరూ వస్తారు అంటారు. తర్వాత మొత్తం ఓపెన్ కావడం, వికసించడానికి 2 అవర్స్ పడుతుంది అంటారు. 2-3 అవర్స్లో మొత్తం ఓపెన్ అవుతుంది. ఆ టైంలో దేవతలు వస్తారు. అప్పుడేమన్నా మన కోరికలు ఉన్నా ఏమున్నా మనము మొక్కితే అవి నెరవేర్తాయని అంటారు. అయితే మాకు బాగా చాలా సంతోషంగా ఉంది. 4 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తుంటే ఇది ఈరోజు వచ్చింది. అది నేను ఇక్కడ మన గుండపోచంపల్లి ఊర్లో గల్లకోయ గ్రామంలో ఉంటాను. నేను మా ఇంట్లో వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు కూడా గత 4 రోజుల నుంచి రోజు ఎప్పుడు వస్తుంది రాత్రి అంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వచ్చింది.